కాంగ్రెస్ బీజేపీ పార్టీల నేతలు మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నాయని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత ఎద్దేవా చేశారు. నిజామాబాద్లో చాలా చోట్ల ఇరు పార్టీల నేతలు కలిసే తిరుగుతున్నారన్న విషయం గుర్తు చేశారు. టీఆర్ఎస్ను ఓడించలేం కానీ కనీసం ఆ ప్రయత్నమైనా చేద్దామనుకుంటున్నారని ఎంపీ అభ్యర్థి కల్వకుంట్ల కవిత చెబుతున్నారు. నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ప్రధాన పార్టీల ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కల్వకుంట్ల కవిత బోధన్ మండలం అచ్చన్పల్లిలో జరిగిన ఎన్నికల బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు. మహిళలు కవితకు బాణాలు బతుకమ్మలతో స్వాగతం పలికారు. సభలో మాట్లాడిన కవిత గత ఎన్నికల్లో బీజేపీ విదేశాల్లో దాచుకున్న నల్లధనం తెప్పించి 15 లక్షలు పేదోళ్ల బ్యాంక్ అకౌంట్లో వేస్తామన్నారు. కానీ నేటికి ఒక్క రూపాయి డిపాజిట్ చేయలేదని ఎద్దేవా చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఇస్తున్న పెన్షన్లో కేంద్రం నుంచి 200 రూపాయలు మాత్రమే ఇస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం 800 కలిపి మొత్తం 1000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నామన్నారు. కానీ బీజేపీ నేతలు మాత్రం మేమే మొత్తం ఇస్తున్నామని ప్రచారం చేయడం దారుణమన్నారు. బీజేపీ పార్టీ వాళ్ళు పోయినసారి మా అక్కలందరికి ఆదుకుంటది ఏమని చెప్పిండ్రు, మేమందరం కూడా మరి బయటకు భారతదేశం బయటకు నల్లధనం పోయింది, దాన్ని మొత్తం వెనకకు తీసుకొస్తాం, పేదోళ్ళ అకౌంట్లలో 15 లక్షల రూపాయలు వేస్తామని చెప్పి పోయినా సరే ఆడుకున్నది అక్క. తెలంగాణలో ఆత్మగౌరవంతో కూడిన అభివృద్ధి కావాలన్నారు. గల్లీలోనే కాదు ఢిల్లీలోనే మన ప్రభుత్వం ఉండాలన్నారు. కాళేశ్వరంకు జాతీయ హోదా ఇవ్వలేదు కానీ పోలవరంకు 7000 కోట్లు ఇచ్చారన్నారు. కాళేశ్వరం పూర్తయితే బోధన్ ప్రాంతం సస్యశ్యామలమవుతుందన్నారు. బోధన్ 42 గ్రామాలతో పెద్ద మండలమని, ఎన్నికలు ముగిశాక 2 మండలాలుగా విభజిస్తామని హామీ ఇచ్చారు. మూతపడిన పరిశ్రమలను ఒక్కొక్కటిగా తెరిపిస్తామని, బోధన్ షుగర్ ఫ్యాక్టరీని తెరిపించేందుకు ప్రభుత్వం యత్నిస్తున్నదని తెలిపారు. రైతులంతా ఒక దగ్గరికి వచ్చి నడుపుకుంటే సహకారం అందిస్తామని ప్రభుత్వం చెప్పిన విషయాన్ని కవిత గుర్తు చేశారు. మనం రైతులందరం ఒక దగ్గరికి వద్దాం, వచ్చి చెరుకు ఫ్యాక్టరీ తెరుచుకుందాం అని చెప్పిండ్రు, కానీ చేసినటువంటి ప్రయత్నాలు అనుకున్న స్థాయిలో సఫలం కాలేదు. మీ అందరికీ కూడా నేను కోరేది ఒకటే, రైతుల కోసం ఇన్ని పనులు చేసేటటువంటి ఈ ప్రభుత్వం, ఎక్కడెక్కడ ఉన్నటువంటి పరిశ్రమలు వెంటబడి తెరిపించేటటువంటి ఈ ప్రభుత్వం చెరుకు ఫ్యాక్టరీని తెరిపించడానికి ప్రయత్నం చేయలేదనుకోవడం పొరపాటు. కేవలం ఓట్ల కోసం బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎన్ని అబద్ధాలు ఆడినా నిజం తెలంగాణ ప్రజలందరికీ తెలుసునని, ఓటర్లు నిజం తెలుసుకుని టీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తారన్నారు కవిత. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.